శ్రీమాన్ వెంకటనాచార్య కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతే నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకివోకిలం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. కర్పారి రామభిరానయల్లాల్ మత్తుం కర్పరో పుర్పాముదలా పుల్లెరంబాది ఉన్నెన్నియే. నర్పాలయోధ్యల్వాళం చరాచరం ముత్తవం నర్పాలు క్విత్తనన్నాన్ముహనార్భెత్తనాట్టుడే. அனைவருக்கும் ஸ்ரீராமநவமினுடைய வாழ்த்துக்கள். அந்தரிக்கு கூட ஸ்ரீராமநவமி சுபாகாங்க்ஷலு. மொட்டமொதட்டா பகவத் அவதாரம், விசேஷங்க தர்ம சம்ஸ்தாபனம் கொரகு, அதர்ம நாசம் கொரகு, பரித்ராணாய சாதூனாம் விநாசாய ச துஷ்கிருதாம், ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని సాక్షాత్ నందనందనుని యొక్క సుందర వచనామృతం. భగవద్ అవతారములన్నీ కూడా ఆశ్రితులని కాపాడడం కొరకే అని మొట్టమొదటి విషయం. అదే ప్రకారం శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడిగా శ్రీరామభద్రుడిగా ఈ లోకంలో అవతరిస్తాను అని దేవతల కోరిక మేరకు మానవ జన్మని తీసుకున్నాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. అదే రామ అవతారం. అవతారం అంటేనే కిందకి దిగడం అనే అర్థం. అవతరతీతి అవతార అన్నారు, అంటే పైనుండి కిందకి దిగడం అన్నమాట. ఇలా మత్స్య కూర్మ వరాహ నారసింహ ఈ ప్రకారంగా భగవంతుడు మనం ఇదంతా తీసుకున్న తర్వాత రామావతారాన్ని స్వీకరించి ఒక మానవ మాత్రుడుగా ఈ లోకంలో ఉండి అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. ప్రతి నోట రాముని మాట అంటే రామ అనేటువంటి మాట ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా రామదేవాలయం ఉంటుంది. అందువల్ల రాముడు అంటే మనవాడు, మన అందరివాడు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దశరథుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలతో ఉన్నప్పుడు సంతానం కలగకుండా లేకుండా ఉన్నటువంటి సమయంలో ఋష్యశృంగ మహర్షిని పిలిపించుకునే తన యొక్క పుత్రికి అయినటువంటి శాంత యొక్క భర్త అతన్ని పిలిపించుకొని ఒక చక్కటి యాగాన్ని నిర్వహించి ఆ యాగం ద్వారా ఒక పాయసాన్ని పొంది ఆ పాయసాన్ని ముగ్గురికి కూడా పంచి వాళ్ళందరూ గర్భవతులై ఒక్కొక్కరు కౌసల్య సుశుభే రామం ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య జనయద్ రామం అని రామాయణంలో ఉన్న రీతిగా ఆ జగన్నాథుడు అలా వెలుగొంతుతుండగా సర్వలోక నమస్కృతం ఎల్ల లోకములంతా కూడా నమస్కరించేటువంటి విధంగా కౌసల్య అజనయత రాము, కౌసల్యాదేవి రాముణ్ణి కన్నదట. అదే ప్రకారం సుమిత్ర లక్ష్మణు కైకేయికి వాళ్ళిద్దరూ కలిసి పాయస అర్ధం అర్ధభాగం ఇచ్చారని ఇద్దరు కుమారుడు. అటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఈనాడు మనకు శ్రీరామనవమి నాడు భగవద్ అవతారం జరిగినది. అందువల్ల నవమి అంటేనే రాముడికి, అష్టమి అంటేనే కృష్ణుడికి. ఇలా రామభద్రుడు అవతరించాడు. విశ్వామిత్రుల వారు రాముణ్ణి యాగ సంరక్షణ కొరకు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కూడా వెంట వచ్చాడు. ఇంకా యాగ సంరక్షణం గావించి అచ్చటి నుండి మిథిలా నగరానికి వెళ్ళి ఆ శివధనుర్భంగం చేసి చక్కటి చుక్క అయిన
అతిలోక సౌందర్యవతి అయిన లావణ్యమూర్తి అయినటువంటి భూదేవి అంశతో ఉన్నటువంటి సీతాదేవిని వివాహమాడాడు రామచంద్రుడు. ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృణ్వేష్వ పాణినా అని శ్రీమద్ రామాయణంలో ఇయం సీత మమ సుత దశరథ మహారాజు యొక్క సమక్షంలో ఆ మిథిలా నగరాధిపతి అయినటువంటి జనక మహారాజు తన యొక్క పుత్రిక అయినటువంటి ఆ సీతమ్మను రామభద్రునికి ఇస్తూ, ఇయం సీత చూడవయ్యా ఇది నా సీత, మమ సుత నా యొక్క పుత్రిక. తర్వాత ఇప్పుడేమవుతుంది, సహధర్మ చరీతవ ఇక మీదట నీకు ఇచ్చిన తర్వాత సహ నీతో పాటు ధర్మచారం చేస్తుంది. అంటే భార్య అంటే భర్తకు అనుకూలంగా ఉండాలి, అదే భార్య అవుతుంది. పతివ్రత అని ఆవిడికే పేరు. అందువల్ల ఇక మీద ధర్మాచరణలో నీకు చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేస్తుంది అని చెప్పి అక్కడ ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్య ఏనాం భద్రం తే, భద్రం అంటే మంగళం అన్నమాట. ఆ తీసుకోరామా కన్యాదానం చేస్తున్నాను. పాణిగ్రణ్యేశ్వ పాణిన, వాస్తవంగా ఆ కాలంలో తాళి కట్టడాలు ఏం లేవు. వివాహం అని అన్నప్పుడు, ఉద్వాహం అని చెప్పినప్పుడు పాణిగ్రహణ మహోత్సవం అని చెప్తూ ఉంటారు. పరస్పరం ఇద్దరూ కూడా చేతులని అక్కడ పట్టుకొని ఉండడమే వివాహం. ఈ తాళి ఇత్యాదులంతా కూడా, తాళిబొట్టు, ఈ తిరుమాంగల్యం ఇదంతా కూడా ప్రాచీనంలో లేదట. ఒకరి చేయిలు ఒకరు పట్టుకోవడం అది ప్రధానంగా ఉండింది. లేక రామభద్రుల వారు ఆ సీతమ్మ యొక్క అందమైనటువంటి వేళ్ళ నాలుగు కదిస్తే అలా పట్టుకున్నారు. అదే పాణిగ్రణ్యేశ్వ పాణిని, ఆ చేతుల్ని పట్టుకోవడం అన్నమాట. తర్వాత క్రమంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరికీ కూడా ఊర్మిళ మాండవి శృతకీర్తి అన్న రీతిగా అందరికీ కూడా వివాహం జరిగినది. ఈనాడు రామావతారం భద్రాచలంలో అత్యద్భుతంగా శ్రీరామచంద్రుని యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా తెల్లవారి తిలకించాం. అభిజిత్ ముహూర్తంలో అద్భుతమైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవం 22వ తేదీ సాయంకాలం 6:30 ప్రాంతంలో ఒంటిమిట్టలో జరిగేటువంటి ఆ కోదండరాముని యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం కూడా వీక్షించవచ్చు. ఒంటిమిట్ట ఇక్కడ స్టేట్ ఫంక్షన్, అందువల్ల ఈ ఆంధ్ర రాజ్యానికి ఒంటిమిట్ట, తెలంగాణకి భద్రాచలం అనుకుంటున్నాం. ఇలా ఈ ప్రకారంగా 22వ తేదీ సాయంకాలము ఒంటిమిట్టలో 6:30 8 గంటలకు ఉండేదాన్ని కుదించి 6:30 పెట్టారు. రామహా అని చెప్పినప్పుడు రమయతాంబర, ఇలా కళ్యాణ మోచన మనం ఇటువంటి రామావతారాన్ని అదే ప్రకారం సీతా కళ్యాణాన్ని కళ్యాణం అయ్యి మంచి చక్కటి కీర్తనలంతా కూడా ఉన్నాయి. పిబరే రామరసమన్నారు, రామచంద్రాయదనక రాజ మంచి పాటలంతా కూడా ఉన్నాయి. ఇక్కడ సంగీత విద్వాన్ మణులు కూడా ఉన్నారు ఇక్కడ. అందువల్ల అటువంటి అందరూ కూడా ఆ రాముని యొక్క రసం, రామ నామరసం చెప్పచ్చు, పిబరే రామరసం అన్నారు, అది పానం చేస్తే, అందువల్ల పానకం అనేది పెట్టారేమో తెలీదు, పానం చేస్తే అమంతానందం మనకు కలుగుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యం అంటే, లోకల్లో ఏ మంచి కార్యాలు చేసినా కూడా శ్రీరామాన్ని రాసి రామజయమని రాస్తూ ఉంటారు. ఇంకెక్కడ కూడా కృష్ణ జయం అనే పదం లేదు చూడండి, నృసింహ జయమని పదం లేదు, పరశురామ జయం పదం లేదు, మత్స్య గోవింద పదం లేదు, రామజయమే ఉంది. కనుక ఆ రామనామానికి అంత మహిమ ఉన్నది. రా
అని మనం ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాపాలంతా బయటకు వస్తాయట. మా అని చెప్పినప్పుడు ఈ రెండు పదవులు మూసుకొని పోతా, ఇకవేళ పాపములు మనల్ని అంటవు అని మాట. అందువల్ల రామా అని ఉచ్చరిస్తే మనకు మనలో ఉన్నటువంటి పాపాలంతా కూడా తొలగుతాయి అని చెప్పారు. ఈ ప్రకారంగా ఆ రాముడు లోకాభిరాముడు అన్న రీతిగా ఆ రాముడిని మనం ఈరోజు స్మరిస్తున్నాం. కులశేఖరాడ్వారు కావచ్చు, వారు చక్కగా రామనామ వైభవాన్ని తెలియజేశారు. అంగనుడు మదిల్పుడసోడు అయోధ్యన్నం అణినగర తులకనెత్తం విడక్కుం శోధి వెంకదిరోన్ కులత్తుక్కోరు విడక్కాయ్ ఓన్ని వెన్ముడుదం ఉయ్యక్కొండ వీరం తన్నై శంకరడం కరుముగిలే రామన్ తన్నై తిల్లెనగర్ తెరిచిత్తిరకూడన్ తన్నుడు ఎంగళ్ తనిముదల్వన ఎబ్బెరుమాన్ తన్నై ఎన్నుకులో కణ్కుడిన కాణుం నాడే. పెరుమాళ్ తిరుమల కులశేఖరాడ్వార్ సాధించారు. రాముడు ఎవరినైతే చూస్తారో అతడు ధన్యుడు, రాముణ్ణి చూసేవాడు ధన్యుడు, రాముని చేత చూడబడేవాడు కూడా ధన్యుడు. ఎస్తు రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సభవేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే అన్నారు. ఎస్తు రామం న పశ్యేత్తు ఎవడైతే రాముణ్ణి చూడలేదు, ఎంచ రామో న పశ్యతి ఎవని చేత రాముడు చూడబడలేదు, అతడు ఆ జీవితంలో బతికి ఉన్నా కూడా, ఈ లోకంలో అతడు బతికి ఉన్నా కూడా, ప్రాణాలతో ఉన్నా కూడా అది జీవోత్సవం వలె అంటారు. ఈ ప్రకారంగా ఆ రాముని యొక్క మహిమను మన వాళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ దశరథాత్మజుడిగా రామభద్రుడిగా ఈ లోకంలో ఉంటే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడేటువంటి శ్రీమన్ నారాయణుడు రామభద్రుడైతే వేదం అనేది రామాయణమైందట. ఎంత అద్భుతం చూడండి. ప్రాచేతసు ప్రాచేతస అంటే వాల్మీకి పేరు, అది రామాయణంగా వచ్చింది. అందువల్ల వేదానికి వేదవేద్యుడికి ఎక్కడ ఒక అవినాభావ సంబంధం అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పడంలో తాత్పర్యం. మొత్తం చతుర్వింశత్యక్షర గాయత్రి అన్న రీతిగా 24,000 శ్లోకములతో ఈ రామాయణం ఉంటుందండి. కాండ విషయంలో కాస్త తేడా ఉండొచ్చు, ఉత్తరకాండాన్ని చాలా మంది తీసుకోవటం లేదు. యుద్ధకాండం వరకు మనం అంటే బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కిందాకాండము, సుందరకాండము, యుద్ధకాండము అన్న రీతిగా ఉత్తరకాండం ఒకటి ఉంది. ఇందులో రామాయణం అందులో మొట్టమొదటి శ్లోకం ఏమిటి అన్నారు, నారదుడికి మరియు వాల్మీకి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంభాషణ. నారద మహర్షిని వాల్మీకి అడుగుతాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపు ముంగవం. తపస్వాధ్యాయ నిరతుడైనటువంటి మంచి వాక్కులో అందరినీ మించినవాడు నారదం పరిపప్రచ్ఛ ఆ నారదుణ్ణి మునిపుంగ వాల్మీకి అడుగుతాడు అని. అందులో ఏమడుగుతారంటే రామాయణంలో సంక్షేప రామాయణంలో చెప్తారు లేక బాలకాండ ప్రథమ సర్గలో
కోన్ వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ పోయుక్తః సర్వభూతేషు పోహితః విద్వాన్ కః కస్తమస్తస్య కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోచిత్ క్రోధో ద్యుతిమాన్ కోనసూయకః కస్య విభ్రతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమస్తోసి జ్ఞాతుమేవం విదన్నరం. ఎంత అద్భుతంగమైనటువంటి మాటలు! ఈ లోకంలో ఇటువంటి గుణగణ సంపన్నుడు ఎవరున్నారని అడుగుతారు. కహా అన్వస్మిన్ లోకే, ఈ లోకంలో గుణవాన్ కష్ట వీర్యవాన్, గుణవంతుడై ఉండాలి, వీర్యవంతుడు కూడా అయి ఉండాలి. ఆ సమయంలో ఇదంతా అడిగిన తర్వాత నారద మహర్షి యొక్క వచనం ఏమి తెలుసా అండి? ఇక్ష్వాకు వంశ ప్రభవః రామో నామ జనీశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతివాన్ ధృతివాన్ వశీ. ఇలా అంటే చెప్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా రాముడే. ద్యుతిమాన్ ధృతిమాన్ వశి అన్నప్పుడు సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్తుంది. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్టుడా సదశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదశక్కోదే క్షమయా పృథివీ సమ. ఈ రామాయణంలో రాముని యొక్క గుణగణాలు అత్యద్భుతంగా చెప్పబడ్డాయి. వీటన్నింటిని కూడా సంగ్రహించారు వేదాంత దేశికులు. రఘువీర గద్యం మనం చెప్పుకున్నాం. నాకు తెలిసినంత వరకు 97 లైన్లు ఉన్నాయని నా అభిప్రాయం. అందులోనే సమస్త రామాయణాన్ని కూడా సంక్షేపం చేశారు. ఇది ఒక ఆచార్యుడి యొక్క లక్షణం అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రకారంగా జరిగినదో ఆ సమయంలో ఎలాంటి ఒక ఉద్బోధ ఉండింది, దేశకుల వారి యొక్క మనస్సులో ఏమున్నది, వారు ఎలా రామాయణాన్ని అంతటినీ కూడా ఒక గద్యంలో చూపెట్టారు, అది ఎట్లా సాధ్యమంటే వారు చెప్పేవారు, పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట అని చెప్తారే, అన్నీ కూడా స్వామియే, ఆయనే పలికించాడని చెప్పేసి. అందులో రఘువీర గద్యంలో మొట్టమొదటి శ్లోకం మనకు తెలుసు, జయ జయ మహా జగత్యాశ్రిత సంత్రాసద్ధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. మొట్టమొదటి గారే జగత్తి ఆశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ. లోకంలో సూర్యుడేం చేస్తాడండి? చీకటిని పారదోలుతాడు. కానీ సూర్యుడికే సూర్యుడు సాక్షాత్ శివన్. ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరామభద్రుడు మనల్ని అందరినీ కూడా కాపాడుతాడు. అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేవాడు సూర్యుడైతే, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సరి అనేటువంటి అంతఃశత్రువు, ఈ అంతఃశత్రువుల్ని ఎవరండి అంటే ఆశ్రితుల యొక్క సంత్ర ఆశ్రితులు అంటే ఎవరైతే భగవద్ ఆశ్రయం తీసుకొచ్చారో వాళ్ళు. ప్రభావాన్ సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అన్నప్పుడు ప్రభావాన్ సీతయ్య, ఎక్కడ రాముడు ఉన్నా కూడా సీత అక్కడ ఉంటుంది, సీత ఉన్న చోట రాముడు ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక చెట్టు,
ఆ చెట్టు కొమ్మలో ఉన్నటువంటి, అంటే ఇది ఎలా ప్రభావాన్, ఒక చెట్టు ఆ చెట్టును ఒక లత తీగ అల్లుకొని ఉంటుంది, విడిచిపెట్ట. అదే ప్రకారం సూర్యుడు కాంతి, పువ్వు మంచి వాసన, ఇదంతా విడిచిపెట్టి ఉండదు. అదే ప్రకారం రామ సీతారాములు అలాగే ఉన్నారు. వాళ్లే మనకు ప్రధానం చెప్పారు దేశికుల వారు. మొట్టమొదటిగానే రాముడి యొక్క వేరే గుణాలు చెప్పకుండా జగ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సమర సమయ సముదిత నిఘల జననిర్ధారిత నిరవధిక మహాత్మ్య అని ఎంతో చక్కగా దేశికుల వారు చెప్పారు. అందువల్ల అతడు మహావీరుడు. అదే ప్రకారం మహాధీర ధౌరేయ అన్నారు, అంటే లోకంలో ధీర స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఉంటారు. కానీ ఇక్కడ ఎటువంటి వారు అన్నప్పుడు మహావీరుడు అన్నారే, మహావీరు రామరావణియోరి యుద్ధం రామరావణియోరివ అన్న రీతిగా ఉండాలన్న. చివరగా ఒక చోట శ్రీరామభద్ర నమస్తే పునస్తే నమః అన్న రామభద్రుడా నమస్కారం అన్న. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, నిన్న ఒక పెద్ద అని చెప్పారు మనకు, మనం ఏదైనా కూడా పెద్ద నుండి గ్రహించాలి, దాన్ని క్షుణ్ణంగా ఇచ్చేసారు. నిన్న మాకు ఇంటర్నేషనల్ రామాయణ కాన్ఫరెన్స్ ఉంది, దాని కొరకు 10 రోజులుగా ఈ దాసుడు ఇదిగా ఉన్నాడు. నిన్న ఆచార్య కే దేవనాథన్ గారు మాట్లాడుతూ ఒక చిన్న సందేహం ఒక ఫారినర్ అడిగాడండి, ఏమిటంటే రామాయణాన్ని ఎవరైతే చదువుతారో, రామరాజ్యంలో ఎవరైతే ఉంటారో, వాళ్ళకి అంటే ఆ రాజ్యంలో వైధవ్యం అనేది ఉండదన్నారు. వైధవ్యం అంటే విధవా స్త్రీ, విధవా స్త్రీ అంటే భర్త లేనివాడు అని అర్థం మనం అనుకుంటున్నాం. కానీ రామాయణంలో రామో రామో రామగితి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి. ఆ రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా విధవలే లేరు అని చెప్పారు. నార్యశ్చ అవిధవానిత్యం భవిష్యంతి పతివ్రత, అందరూ కూడా సుమంగళి స్త్రీగానే ఉన్నారు కదా, ఉన్నారంటున్నారే. ఒక చిన్న సందేహం స్వామి, కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళ ముగ్గురు కూడా విధవా స్త్రీలు కదండి, ఇది ఎలా సాధ్యమన్నారు? రాముడు రాజ్య పరిపాలన చేస్తున్న దానికి కె దేవనాథన్ గారు చెప్తూ ఒక చోట వ్యాఖ్యానంలో ఉన్నది ఏమిటి అంటే, విధవ అంటే భర్త లేని స్త్రీ విధవ కాదు, ఒక స్త్రీని భర్త లేనటువంటి స్త్రీని చూసుకోవడానికి పుత్రులు లేకపోతే వాళ్ళని విధవ అంటారు నేను చెప్పారు దేవనాథన్. అందువల్ల ఈ రామాయణంలో ఎంతో సూక్ష్మ అంశాలంతా ఉన్నాయి, మన అన్నింటినీ చదవలేదు, సముద్రం అన్నమాట. ఒకే ఒకటి పని చేయాలి మనం, పెరుమాత్రమైన దివ్య ప్రబంధాన్ని మనం చదువుకోవాలి, అలాగే రవివీర గతి ఏదైతే ఉందో దాన్ని చదువుకోవాలి, అదే ప్రకారం సంక్షేప రామాయణాన్ని చదువుకోవాలి. ఇలా ఈ పారాయణం అంతా చేస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం మనకు ఉంటుంది. అందువల్ల ఈ రఘువీర గద్య పారాయణం చేయండి, పెరుమాళ్ పారాయణం చేయండి, మీకు సమస్తమైనటువంటి మంగళములు కలుగుతాయి. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఎటువంటి మనక్లేశం లేకుండా అందరూ క్షేమంగా ఉంటారని చెప్పుకుంటూ ఈ రామనవమి శుభాకాంక్షలు తిరిగి ఒక మాట జరిగే చేసుకుంటూ
ఆ రాముడి మహిమను మనం తెలుసుకుంటూ మన యొక్క ఈ రామనవమి ఉపన్యాసాన్ని ముగించుకుంటాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వామి.